ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం మౌలానా అబుల్ కలాం ఆజాద్ అబ్దుల్ కలాం కాదు అబుల్ కలాం ఆజాద్ ఆయన స్వాతంత్ర సమర యోధులు 19 మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 47 ఆగస్ట్ 15 నుంచి మరి 58 వరకు జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు సో అందుకని ఆయన పుట్టినరోజైన ఈ నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం సెంట్రల్ హాల్లో ఇప్పుడే లోక్సభ స్పీకర్ గారు నేను వారికి పుష్పాంజలి ఘటించడం జరిగింది అడిగారు స్పీకర్ గారు కాన్స్టిట్యూన్సీకి వెళ్ళటం లేదా అని మరి వెళ్ళే పరిస్థితులు లేవండి అని కూడా వారికి నేను చెప్పడం జరిగింది అదేంటి ఎందుకు అని అడిగితే మరి చెప్తా లేదు నేను మరి మాట్లాడతాను అని అన్నారు ఒక లెటర్ కూడా ఇమ్మన్నారు చూద్దాం ఏం జరుగుతుంది చూద్దాం ఇక ఈ విద్యా దినోత్సవం సందర్భంగా మరి పాఠశాలల మీద కళాశాలల మీద మన రాష్ట్రంలో జరుగుతున్న రచ్చ దానికి ఈ సాక్షిలో రాస్తున్న ఆ నీలి రాతలు చూడాలంటే చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి ఎంతసేపు ఎన్నోసార్లు చెప్పుకున్నాం నిన్న ప్రతిపక్ష పార్టీ మరి ఆయన జాతీయ కార్యదర్శి కూడా అనంతపురం వెళ్ళి లోకేష్ కూడా ఆయన గట్టిగా ఆ పిల్లల తరఫున పోరాటం జరిగింది వారికి నా అభినందనలు ఎందుకంటే చాలా క్రూషియల్ ఇష్యూ ఇది కేవలం స్థలాపేక్షతో ఎవరు ఇక్కడ పర్మనెంట్ కాదు పోతే మనకు కావాల్సింది 6 అడుగుల నేల ఈ 6 అడుగుల నేల కోసం మరి ఎవరెవరో దాతలు వారి వారి పేరు చిరకాలంగా ఉండాలని ఇప్పుడు ముందు పేరు ఉంచుతూ ఉంటారు తర్వాత అయ్యే చేస్తారు మీ పేరు మీ నాన్న పేరు పెట్టుకుంటారు లేకపోతే ఇంకెవరో ముఖ్యమంత్రి వస్తే వారికి వాళ్ళ నాన్న పేరు వాళ్ళ కొడుకు పేరు కూతురు పేరు పెట్టుకోవాలన్న ఆకాంక్ష కలగవచ్చు సో ఈ సిస్టమ్ని డిస్టర్బ్ చేయడం అనేది చాలా తప్పు అది బూతుతో సమానం మరి ఈ విషయంలో ఇక నుంచే ఎప్పుడైనా సరే మరి కాస్త వెనకడుగు వేసి ఆ సాక్షిలో మాట్లాడే మాటలో ఇచ్చే వివరాలు తగ్గించుకొని ముఖ్యంగా ఏమంటున్నారంటే ఎస్ మేము మీరు ఎవరన్నా సరే ముందు తెలియక లేకిచ్చినప్పటికీ కూడా మీరు వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా అని చెప్పి కొంతమంది కుహానా మేధావులు మాట్లాడటం జరిగింది సరే ఆయన ఎప్పుడు మాట్లాడరు బట్ కొంతమంది మాట్లాడుతున్నారు